హాయ్ హలో నమస్తే శారదక్క, వెల్కమ్స్ యూ. ఎలా ఉన్నారు అని అందరూ బాగున్నారా? మనందరం బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు నా డిష్ వచ్చేసి మజ్జిగ పులుసు అండి. అదే కొద్దిగా పులిసిన పెరుగుతో చేసిన మజ్జిగ చారు అంటారు, లేకపోతే మజ్జిగ పులుసు అనొచ్చు. ఇంత సామాన్యమైన డిష్ కూడా యూట్యూబ్లో పెట్టాలా అని మీరు అనుకోవచ్చు, కానీ దీని యొక్క బెనిఫిట్స్ తెలిస్తే తప్పకుండా మీరు అవును ఇది మంచి వీడియోనే అని అనుకోవాలండి. అంత మంచి బెనిఫిట్స్ అయినా ఉన్నాయి ఈ డిష్లో. అదేమిటంటే, మనకి ఏదైతే మనం పెరుగు కొంచెం పులుస్తుందో మనం దాన్ని తినడానికి ఇష్టపడం కదండి. పూర్వ రోజుల్లో కాయగూరలు అనేది దొడ్లోనే పండించుకునే వాళ్ళు. కాయగూరలు లేనప్పుడు అదే మనకి ఫ్రిడ్జ్లో, అవి ఈ రోజుల్లో అయితే ఫ్రిడ్జ్ ఉంటుందండి, ఏదైనా మిగిలిపోయేది ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. పూర్వకాలం ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు, కానీ మునుపటి మనుషులందరూ కూడా చాలా స్ట్రెంగ్త్గా ఉంటున్నారు. మనకెందుకు ఇంత స్ట్రెంగ్త్ లేదంటే, కొన్ని రకాలైన ఫుడ్స్, మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా మార్పు రావడం వల్ల, ఇలాంటి ఫుడ్స్ అన్ని మనం తీసుకోకపోవడం వల్ల మనకనేది ఈ జనరేషన్లో ఇమ్యూనిటీ పవర్ లేకుండా పోతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని మనం కోల్పోతున్నాము. మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇమ్యూనిటీ ఎవరికైతే చాలా తక్కువ ఉందో, అలాగే ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో మహమ్మారి, దాని నుంచి కూడా మనం ఎదుర్కోవాలంటే ఇలాంటి డిషెస్ని మనం కంపల్సరీ కూడా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా దీనిలో ఉండే మనకి ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుందండి, అది పెరుగు పులవడం వల్ల. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చి లాక్టోబైసిలాస్ అనేసి బ్యాక్టీరియా అండి. దాన్ని ఉపయోగాలు అనేది మనకి చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా పెరుగుని మనం ఫ్రెష్గా తింటేనే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే దాన్ని వేడి చేసిన ఈ మంచి బ్యాక్టీరియా మన బాడీకి ఏదైతే హెల్ప్ చేస్తుందో అది నశించిపోవడం జరుగుతుంది. సో అందుకని ఈ డిష్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మన బాడీకి. ఈ రోజుల్లో చాలామంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్నవి. అలాగే మనం అది రీప్లేస్ చేయడానికి ఇలాంటి మజ్జిగ పులుసుని, ఇలాంటి మజ్జిగ ని మనం వారంలో ఎలా లేదన్నా కానీ 2 సార్లు తీసుకుంటే మనకి చాలా మంచిదని చెప్పి మంతన డాక్టర్ గారు, మంతన సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ మజ్జిగ పులుసుని మరగపెట్టడం అనేది చేయకూడదండి పొయ్యి మీద. జస్ట్ మనకి వెన్నపూస తీసిన మజ్జిగైనా పర్వాలేదండి, కొంచెం పలచగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. తప్పకుండా మీ ఇంట్లో పెరుగు మిగిలిపోయినప్పుడు ఈ డిష్ అనేది వారానికి 2 సార్లు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి. ఈ మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవాలో, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక మనకి కావాల్సిన పదార్థాలు ఏమేంటంటే, ఇక్కడ నేను మజ్జిగ 1 లీటర్ తీసుకున్నానండి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క అండ్ 2 మిరపకాయలు కరివేపాకు తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెన్న తీసిన మజ్జిగ అనమాట, కొంచెం పులిసింది ఇది. సో ఈ పులిసిన మజ్జిగలో ఉండే బెనిఫిట్స్, వాల్యూస్ కూడా చాలా ఎక్కువ, మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంటాయి. మీరు మరీ ఇంత చిక్కగా కాకపోయినా కూడా కొద్దిగా పలచకైనా చేసుకోవచ్చండి. దీనిలో మనం వెన్న తీసిన మజ్జిగ కాబట్టి కొంచెం వడపోసుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో గేదె పాలు అందరికీ సాధ్యం కాదు కదండి, గేదె పాలు అయితే చాలా ప్యూర్గా ఉంటాయి, కానీ ఇవి ప్యాకెట్ పాలతో చేయడం వల్ల నేను దీన్ని వడగట్టడం అనేది జరుగుతుంది. త్వరకలాగా వస్తుంది కదండి, అవి ఏమీ లేకుండా ఉంటే బాగుంటుంది కమ్మగా. అందుకని సో ఇక్కడ నేనైతే ఈ మజ్జిగని వడపోసేసాను. ఇలా వడపోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వడపోసి పెట్టుకున్న దాంట్లోనే మనం ఏదైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నామో ఈ చాపర్లో వేసి చాలా సన్నగా తరిగానండి నేను. ఉల్లి కూడా చాలా మంచిదండి, ఉల్లి చేసిన మళ్ళీ మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా. సో అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ అల్లము కరివేపాకు బాగా సన్నగా తరుక్కున్నాను నేను. ఈ అల్లం అయితే ఇలా బాగా తరగడం వల్ల మనకి తినేటప్పుడు కూడా ఏమంత అల్లం ఘాట్ రాకుండా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఈ 1 లీటర్ మజ్జిగకి నేను 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఏదైతే మనం బాగా తరిగి పెట్టుకున్నామో సన్నగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు, వాటిల్లోంచి 1 సగం పచ్చివే మనం దీనిలో వేసుకోవాలండి. ఇలా పచ్చి వేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటున్నాయి. అలాగే ఉల్లిపాయ కూడా ఒంటికి మనకి చాలా చలో చేస్తుంది. తీసుకున్న కొత్తిమీరలో కూడా 1 సగం కొత్తిమీర ఇప్పుడు వేయాలి, 1 సగం లాస్ట్లో వేయాలి. సో ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒక చిన్న చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి దీన్ని జస్ట్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకోవడంలోనే ఎవరైతే ప్రకృతి వైద్యాన్ని ఫాలో అవుతారో, నార్మల్గా ఆయిల్ మంచిది కాదనుకుంటారో, వాళ్ళు కొబ్బరి నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కాకపోయినా మేగడ కానీ లేకపోతే వెన్నపూస్త కానీ తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ కూడా తాలింపు దినుసులు అనేది వేసానండి. ఆయిల్ 1 స్పూన్ వేసాను, మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. సో అల్లం ఏదైతే ఉందో సన్నగా తరిగి
పెట్టుకున్న అల్లం వేసేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు కారానికి, అలాగే కరివేపాకు ఏదైందో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలండి. హోల్ కరివేపాకు అలాగే ఆకులుగా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా, సో ఇలా వేయడం వల్ల అందరూ ఆ కరివేపాకును కూడా తింటారనమాట ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఏదైతే కొంచెం ఉంచానో అవి కూడా వేసేసాను. మళ్ళా చిటికెడు పసుపు వేసాను. ఉప్పు అయితే నేను మొత్తానికి సరిపడా మజ్జిగలో వేసేసానండి. ఇవి కొంచెం దోరగా పచ్చి వాసన పోయేదాకా అల్లం ముక్కలు అవి వేయించుకోవాలి. సో అలాగే ఇక్కడ కొంచెం మంచి వాసన సువాసన రావడం కోసం, టేస్ట్ని ఇంకొంచెం బాగుండడం కోసం అని చెప్పి ఇంగువ కూడా యాడ్ చేశానండి ఇక్కడ నేను. అలాగే ఏదైతే కొత్తిమీర కొద్దిగా ఉంచానో ఆ కొత్తిమీర కూడా వేసేసాను. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ఏదైతే మజ్జిగ సిద్ధం చేసి పెట్టుకున్నామో ఆ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలాగా మజ్జిగని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదండి. వేడి చేస్తే ఏదైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి తాలింపులో వేసి ఈ మజ్జిగని వేడి చేయకుండా ఇలా ఉంచుకోవాలి. మీకు గనక కారం ఫ్లేవరు మజ్జిగలోకి ఇంకాలి అనుకుంటే కొద్దిగా ఈ ఎండుమిరపకాయలు మనం తాలింపులో ఏదైతే వేసుకున్నామో దాన్ని కొంచెం ఇలా నలిపితే చేతితోటి ఆ కారం ఫ్లేవర్ అనేది మనకి మజ్జిగలోకి దిగి చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఇప్పటిదాకా ఈ మజ్జిగ చారుని మర్చిపోయారో లేకపోతే తక్కువగా తీసుకుంటున్నారో వారానికి 2 సార్లు తప్పకుండా తీసుకోండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మీకు కనుక నచ్చినట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా, అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ విత్ 1 మోర్ గుడ్ వీడియో. అంటిల్ దాట్ ఈట్ హెల్దీ లివ్ హెల్దీ. సర్వజన సుఖినో భవంతు.